మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ వచ్చి టీడబ్ల్యూటీ అండి. టీడబ్ల్యూటీ అంటే ట్రావెలింగ్ వేవ్ క్యూబ్, అంటే ఒక ట్యూబ్లో వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేస్తాం అంటే యాంప్లిఫికేషన్ చేస్తాం. సో అందుకని దీన్ని ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అని వచ్చింది. అదే రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్లో అయితే రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ అని చెప్పి పేరు పెట్టారు. దీంట్లో వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అన్నారు. రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ టీడబ్ల్యూటీ సేమ్ అప్లికేషన్ మీద వర్క్ అవుతాయి, జస్ట్ యాంప్లిఫికేషన్. ఇంతకుముందు కూడా మనం చెప్పుకుందాం రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్లో టీడబ్ల్యూటీ కూడా అది ఇలాగే వాడతాం, బట్ క్యావిటీ ఉంటుంది. సో డిజైన్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రాన్ గన్. ఎలక్ట్రాన్ గన్ అంటే ఒక నెగిటివ్ ఛార్జే కదండి, సో అందుకని దీన్ని క్యాథోడ్ అని పేరు పెట్టాను. సో ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక ట్యూబ్లో ట్రావెల్ చేస్తున్నాయి, బట్ ఎలక్ట్రాన్ గన్లో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనం కూడా ఒక ఫిలమెంట్ వాడుతున్నాం. సో ఈ ఫిలమెంట్ ప్లస్ ఎలక్ట్రాన్ గన్ ఈ కాంబినేషన్ అంతా క్యాథోడ్. దాంట్లోంచి వచ్చే బీమ్ ఏంటంటే ఈ బీమ్ అంటే ఎలక్ట్రాన్ బీమ్. దీన్ని త్రూ ఏ హాలో ట్యూబ్ అంటే ఒక సిలిండర్కల్ ట్యూబ్లో పంపించినప్పుడు ఒక చివర మన కలెక్టర్ను ప్లేస్ చేసుకున్నాం. ఈ కలెక్టర్ ఆటోమేటిక్గా నేను ఏం పెట్టాను పేరు యానోడ్. ఇదొచ్చి క్యాథోడ్. క్యాథోడ్ అంటే నెగిటివ్ ఛార్జ్, యానోడ్ అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది పాజిటివ్ ఛార్జ్. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమవుతాయి ఈ కలెక్టర్ దగ్గర వస్తాయి. సో ఈ కలెక్టర్ పేరే పని ఏంటి, అట్రాక్టింగ్ ఈ బీమ్. సో ఎలక్ట్రాన్ బీమ్ అన్ని ఇవి అట్రాక్ట్ చేసుకోవాలి. సో ఈ యానోడ్ కానీ కలెక్టర్ పని కానీ అది. బట్ ఈ ఓవరాల్ ప్రాసెస్లో మనం మధ్యలో ఉన్నదాని గురించి చెప్పడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు సో ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసాం, కలెక్టర్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే నార్మల్గా జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక హెలికల్ షేప్, నథింగ్ బట్ ఎన్ ఇండక్టర్ షేప్ ఉన్న ఒక వైర్ని ఊన్ చేసి ఈ సిలిండ్రికల్ ట్యూబ్లో ప్లేస్ చేసాం. ఓకే ఒక హెలిక్స్ వైర్ని అంటే ఒక వైర్ని ఊన్ చేసి హెలిక్స్ షేప్ అంటే మన స్ప్రింగ్ షేప్ చేసి ఈ ట్యూబ్లో ప్లేస్ చేసాం. ఓకే ఇది ఒక ఇండక్టర్లా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, దీని ద్వారా నేను RF ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాను. అంటే నేను ఇక్కడ ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాను, నాకు అవుట్పుట్ ఏమవ్వాలి, ఇది ఒక యాంప్లిఫైర్ అని చెప్పాను కదా, యాంప్లిఫై అయ్యి బయటికి రావాలి. సో ఇట్లా ఇన్పుట్ ఇస్తే ఇట్లా అవుట్పుట్ రావాలి. దానికోసం నేనేం చేశాను, RF ఇన్పుట్ని ఆ స్ప్రింగ్ ద్వారా ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లైట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది RF వేవ్. అట్లాగే ఈ ఈబీమ్ ఏదైతే ఉందో ఇది కూడా హెలిక్స్ మధ్యలోంచి వెళ్తుందండి. సో సెటప్ ఎలా ఉండాలి, హెలిక్స్ మధ్యలోంచి ఎలక్ట్రాన్ బీమ్ వెళ్తున్నప్పుడు మనం సెట్ చేసుకోవాలి. అట్లాగే ఈ హెలిక్స్ షేప్లోకి నేనేం చేస్తున్నాను, ఒక ఇన్పుట్ ఇచ్చాను. హెలిక్స్కి రెండు పాయింట్లు ఉన్నాయి చూడండి, ఒకటి ఇన్పుట్ ఇంకొకటి అవుట్పుట్. ఇదిగోండి RF ఇన్పుట్ RF అవుట్పుట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నేను ఈ హెలిక్స్లోంచి ఎలక్ట్రాన్ బీమ్ పాస్ చేశానో కలెక్టర్ కలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. బట్ ఆ హెలిక్స్కి నేను RF ఇన్పుట్ ఇచ్చినప్పుడు RF ఇన్పుట్ ఇటే ట్రావెల్ అవుతుంది చూడండి, ఈ డైరెక్షన్లో RF ఇన్పుట్ ట్రావెల్ అవుతుంది, ఎలక్ట్రాన్ బీమ్ కూడా ఇటే గారు ట్రావెల్ అవుతుంది. సో రెండు ఒక డైరెక్షన్లో వెళ్ళేటట్టు నేను ఈ సెట్టింగ్ అనేది నేను చేసుకున్నాను. బట్ ఎప్పుడైతే ఒక వైర్లో కరెంట్ ఫ్లో అవుతుందో ఏమవుతుంది, ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు, ఎలక్ట్రాన్స్ అంటే ఆటోమేటిక్గా సిగ్నలే కదండి, నేను ఇచ్చిన RF సిగ్నల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఒక హెలిక్స్ షేప్ వైర్లో పాస్ అవుతున్నప్పుడు లేదా వైర్లో పాస్ అవుతున్నప్పుడు మనకేం ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇస్తున్న సిగ్నల్ ఏంటి RF సిగ్నల్ కదా, సో ఈ హెలిక్స్లో ఫామ్ అయ్యే ఫీల్డ్ ఏంటి RF ఫీల్డ్. ఓకే అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఎలక్ట్రాన్స్ని హెలిక్స్ ద్వారా పంపిస్తున్నాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇచ్చిన ఆ హెలిక్స్ షేప్కి ఒక సైడ్ ఇన్పుట్ ఇస్తున్నాం, ఇంకో సైడ్ అవుట్పుట్ తీసుకున్నాం. అట్లాగే ఇక్కడ మ్యాగ్నెట్ సెటప్ ఒకటి ఉందండి, బోత్ సైడ్స్ మ్యాగ్నెట్ పెట్టాం. ఇన్ కేస్ పొరపాటున ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా బయటకు డీవియేట్ అయితే అంటే కిందకి కానీ వచ్చినాయి అంటే ఇది ఏం చేస్తుంది, హెలిక్స్లోకి పుష్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఎలక్ట్రాన్ డీవియేషన్ని అవాయిడ్ చేస్తుంది మ్యాగ్నెట్. సో నార్మల్గా కంప్లీట్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది ఇవి కలెక్టర్ కలెక్ట్ చేసుకుంటాడు. నేనేం చేశాను, ఒక ఎక్స్ట్రాగా ఒక స్ప్రింగ్ని తీసుకొచ్చి లేదా ఒక హెలిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. హెలిక్స్ అంటే వేరేది ఏం కాదండి, ఒక చిన్న వైర్, దాన్ని రౌండ్గా ఊండ్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. దీని ద్వారా ఎలక్ట్రాన్స్ ఎలా సెట్ చేసుకున్నాను. అట్లాగే ఆ హెలిక్స్కున్న రెండు
పాయింట్లని, ఒక పాయింట్లో ఇన్పుట్ ఇచ్చాను, రెండో పాయింట్లో అవుట్పుట్ తీసుకుంటున్నాను. ఇచ్చిన ఇన్పుట్ చిన్నగా ఉండాలి, బయటకు వచ్చిన అవుట్పుట్ పెద్దగా ఉండాలి. సో ఇది మన కన్స్ట్రక్షన్. ఓకేనా? చూడండి ఒకసారి డయాగ్రామ్, ఇట్లా గీస్తే సరిపోతుందండి. మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్లో మధ్యలో అటెన్యూయేటర్ పెట్టుకుంటారు, అటెన్యూయేటర్ అన్న సేమ్ పని అండి. ఇన్ కేస్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తే వాటిని లోపలికి వెళ్లకుండా బయటికి డివియేట్ అవ్వకుండా చూసుకుంటాం. సో మనం మ్యాగ్నెట్ని పెట్టుకోవచ్చు, అటెన్యూయేటర్ కలిపితే రెండు పెట్టుకోవచ్చు. ఇప్పుడు థియరీ చూడండి. ఇన్ టీడబ్ల్యూటీ వి డిడెంట్ యూజ్ క్యావిటీ ఫర్ యాంప్లిఫికేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్. సో వీడు ఏం చెప్తున్నాడు, వి డిడెంట్ యూజ్ క్యావిటీ ఫర్ యాంప్లిఫికేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్. ఇక్కడ మనం ఎక్కడ ఒక క్యావిటీ యూజ్ చేయలేదు. మనం ఎక్కడన్నా క్యావిటీ యూజ్ చేసామా? యూజ్ చేయలేదు. క్యావిటీ ఈజ్ నెత్తం బట్టి షేప్ ఎట్లా ఉంది కదండి. ఎక్కడ చూసేది? రిఫ్లెక్స్ క్లిస్టర్లో చూసాము. ఈ క్యావిటీని మనం ఆర్ఎఫ్లో యూజ్ చేయట్లేము, ఫస్ట్ పాయింట్లో చెప్పాడు. నెక్స్ట్ ద టీడబ్ల్యూటీ యూజ్డ్ ఫర్ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫికేషన్. అంటే టీడబ్ల్యూటీని దేనికి వాడతారండి? వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ బ్యాండ్ విత్ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని యాంప్లిఫికేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. వేర్ యాజ్ రిఫ్లెక్స్ క్లిస్టర్ ఫర్ నేరో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫికేషన్. సో రిఫ్లెక్స్ క్లిస్టర్ అనేది చిన్న చిన్న వేవ్స్ని, చిన్న చిన్న బ్యాండ్ విత్ని యాంప్లిఫికేషన్ చేయడానికి వాడితే, ఈ టీడబ్ల్యూటీ అనేది వైడ్ బ్యాండ్ విత్స్ని యాంప్లిఫికేషన్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇన్ టీడబ్ల్యూటీ ద ఆపరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ఈబీమ్ అండ్ ఆర్ఎఫ్ ఫీల్డ్. వీడు ఏం చెప్తున్నాడండి ఈ పాయింట్లో? అసలు ఓవరాల్ టీడబ్ల్యూటీ ఆపరేషన్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే, మనం అప్లై చేసే స్ప్రింగ్కి అప్లై చేసే ఈ ఫీల్డ్కి, ఓకేనా, మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం కదండి ఈ ఫీల్డ్కి, అండ్ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క ఇంట్రాక్షన్, ఈ రెండింటి కలయిక ఎక్కడ జరుగుతుంది? మనకి హెలిక్స్లో జరుగుతుంది. సో దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది అని చూడండి. మళ్ళీ ఇన్ టీడబ్ల్యూటీ, సారీ, ఇన్ టీడబ్ల్యూటీ ద ఆపరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ద ఈబీమ్ అండ్ ఆర్ఎఫ్ ఫీల్డ్. ఈబీమ్ అంటే ఇదే కదండి ఎలక్ట్రాన్ బీమ్. ఆర్ఎఫ్ ఫీల్డ్ అంటే ఆర్ఎఫ్ ఇన్పుట్ అప్లై చేయడం వల్ల ఈ స్ప్రింగ్ చుట్టూరు కానీ హెలిక్స్ చుట్టూరు కానీ ఏర్పడిన ఫీల్డ్. ఈ రెండింటి ఇంట్రాక్షన్ వల్ల ఈ ఆపరేషన్ అనేది వర్క్ అవుతుంది. దాంతోపాటుగా అండ్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అంటే ఈ ఫీల్డ్ కానీ లేకపోతే ఆర్ఎఫ్ ఇన్పుట్ కానీ ఎలక్ట్రాన్ బీమ్ కానీ రెండు ఒక డైరెక్షన్లోనే ట్రావెల్ అవ్వాలి. మనం ఇది కూడా చూపించాం కదా, ఈబీమ్ డైరెక్షన్, ఈబీఎం డైరెక్షన్ ఇటే ఉంది, ఆర్ఎఫ్ ఇన్పుట్ డైరెక్షన్ కూడా ఇలా ఉంది, ఇలా వచ్చి వైర్ ద్వారా ఉండే ఇటే వెళ్తుంది. సో ఈబీఎం అండ్ ఆర్ఎఫ్ ఇన్పుట్ చూడండి. అండ్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ నియర్లీ ఈక్వల్ వెలాసిటీ ఆఫ్ లైట్. అంటే ఎలక్ట్రాన్ బీమ్ కానీ ఆర్ఎఫ్ ఇన్పుట్ కానీ, ఎలక్ట్రాన్ బీమ్ కానీ ఆర్ఎఫ్ ఇన్పుట్ కానీ రెండు ఎలా ఉండాలి? రెండు లైట్ స్పీడ్తో ట్రావెల్ అవ్వాలి, రెండు ఇంటరాక్ట్ అవ్వాలి, రెండు ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. అప్పుడే ఈ టీడబ్ల్యూటీ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క డివైస్ యొక్క పని చెప్పాడు. ఫస్ట్ ఎలక్ట్రాన్ గన్, ఇట్ ప్రొడ్యూసెస్ నేరో ఈ బీమ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో కాన్స్టెంట్ వెలాసిటీతో ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ గన్ పని ఏంటి? కాన్స్టెంట్ వెలాసిటీతో ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ మ్యాగ్నెట్ యూజ్డ్ టు ప్రివెంట్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ బీమ్. యూజ్డ్ టు ప్రివెంట్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ బీమ్ అంటే ఇన్ కేస్ మనకి ఎలక్ట్రాన్ గన్ నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి పక్కకి స్ప్రెడ్ అయితే, వీటిని స్ప్రెడ్ అవ్వకుండా చేసి మిడిల్లోనే హెలిక్స్లో మిడిల్లో ట్రావెల్ అయ్యేలాగా ఈ మ్యాగ్నెట్ అనేది పనిచేస్తుంది. అది ఇక్కడ చెప్పాడు, యూజ్డ్ టు ప్రివెంట్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ బీమ్. నెక్స్ట్ హెలిక్స్ వైర్, ఆర్ఎఫ్ ఇన్పుట్ గివెన్ టు వన్ ఎండ్, అంటే ఒక ఎండ్కి ఏం చేస్తున్నాడు? ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇస్తున్నాడు. ఆర్ఎఫ్ అవుట్పుట్ టేకెన్ ఎట్ అనదర్ ఎండ్, ఆర్ఎఫ్ ఇన్పుట్ ఒక ఎండ్కి ఇచ్చాడు, ఆర్ఎఫ్ అవుట్పుట్ ఇంకో ఎండ్లో తీసుకున్నాడు. ఆల్సో ఈ బీమ్ పాస్డ్ త్రూ ఇట్. సో ఇక్కడ హెలిక్స్ వైర్ యొక్క పని ఏంటండి? ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇవ్వాలి, ఆర్ఎఫ్ అవుట్పుట్ తీసుకోవాలి, అండ్ ఎలక్ట్రాన్ బీమ్ ఈ మధ్యలో ట్రావెల్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ కలెక్టర్, ఇట్ ఈజ్ మేడ్ విత్ ఏ పాజిటివ్ రిజల్ట్, బీమ్ ఈజ్ అట్రాక్టెడ్ టు కలెక్టర్. సో కలెక్టర్ అనేది ఏంటి? కలెక్టర్ అంటే మనం ఏం పెట్టుకున్నాం? యానోడ్ అని పెట్టుకున్నాం చూడండి, యానోడ్.
కేథోడ్ అంటే ఏంటండి? నెగిటివ్ ఛార్జ్, అంటే ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్. సో ఇదంతా అట్రాక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? నెగిటివ్ ఛార్జ్ ఒక పాజిటివ్ ఛార్జ్ కావాలి. అందుకని యానోడ్ అని పెట్టుకున్నాం. దాని పేరు ఏం పెట్టాం? కలెక్టర్ అని రాసుకున్నాం. సో అడిచిన పాయింట్ ఏంటి? కలెక్టర్ అంటే ఇట్ ఈస్ మేడ్ విత్ ఏ పాజిటివ్ రిజల్ట్, అంటే పాజిటివ్ ఛార్జ్తో చేయబడింది. బీమ్ ఈజ్ అట్రాక్టెడ్ టు కలెక్టర్. సో బీమ్ అంటే కలెక్టర్ వైపు అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే కలెక్టర్ అనేది పాజిటివ్ ఛార్జ్. నెక్స్ట్ చూడండి, ద ఎలక్ట్రాన్ క్యాన్ ప్రొడ్యూస్ ఏ ఎలక్ట్రాన్ బీమ్ ఈజ్ ట్రావెల్డ్ త్రూ ద సెంటర్ ఆఫ్ హెలిక్స్ వితౌట్ టచింగ్ హెలిక్స్. ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ బీమ్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రాన్ గన్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రాన్ బీమ్. ఎలక్ట్రాన్ గన్ అనేది ఎలక్ట్రాన్ బీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈస్ ట్రావెల్ త్రూ ద సెంటర్ ఆఫ్ హెలిక్స్, హెలిక్స్కి సెంటర్ నుంచి ట్రావెల్ అవుతుంది వితౌట్ టచింగ్ ద హెలిక్స్ అని. అంటే ఎలక్ట్రాన్ గన్ చే ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రాన్ బీమ్ అనేది హెలిక్స్ ద్వారా పాస్ అవుతుంది, బట్ ఈ హెలిక్స్కున్న ఏ వైర్తో ఇది టచ్ అవ్వకుండా పాస్ అవ్వాలి. సో ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్, ఆర్ఎఫ్ ఇన్పుట్ ఈస్ గివెన్ టు ద హెలిక్స్ ఎట్ వన్ ఎండ్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? ఎలక్ట్రాన్ గన్ ప్రొడ్యూస్ చేసిన సిగ్నల్ అది హెలిక్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది అన్నాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడు? ఆర్ఎఫ్ ఇన్పుట్ ఈజ్ గివెన్ టు ద హెలిక్స్ ఎట్ వన్ ఎండ్. ఆర్ఎఫ్ ఇన్పుట్ అనేది హెలిక్స్కున్న ఒక ఎండ్లో ఇచ్చామని చెప్పాడు. నెక్స్ట్, వెన్ ఇంట్రాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆర్ఎఫ్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రాన్ బీమ్, అంటే ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఈ హెలిక్స్ ద్వారా పాస్ అవుతుందో అదే టైంలో ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఈ వైర్ వౌండింగ్ మధ్యలో మనకి ఒక ఆర్ఎఫ్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాంటిది ఒకటి ఏర్పడుతుంది. వీటి ఇంటరాక్షన్ ఎప్పుడైతే జరిగిందో, ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, వెన్ ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆర్ఎఫ్ ఫీల్డ్ అండ్ ఈ బీమ్ వెన్ దే ఆర్ ట్రావెల్ త్రూ ద హెలిక్స్, అంటే హెలిక్స్ ద్వారా పాస్ అవుతున్నప్పుడు ఇంటరాక్షన్ ఎప్పుడైతే అయ్యిందో, ద ఈ బీమ్ డెలివర్స్ ద ఎనర్జీ టు ద ఆర్ఎఫ్ వేవ్ ఆన్ ద హెలిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆర్ఎఫ్ ఫీల్డ్ అండ్ ఈబీమ్, అంటే ఆర్ఎఫ్ ఫీల్డ్కి, అంటే ఆర్ఎఫ్ ఇస్తున్నాం కదా ఇన్పుట్, ఆర్ఎఫ్ ఫీల్డ్ దీంట్లో పాస్ అవుతుంది, దీనికి ఎలక్ట్రాన్ బీమ్కి, ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఈ హెలికల్ షేప్లో జరుగుతుంది. ఎప్పుడైతే అట్లా హెలికల్ షేప్లో ఇంటరాక్షన్ జరుగుతుందో, ఈ హెలికల్ షేప్ ద్వారా పాస్ అయ్యే ఎలక్ట్రాన్స్కు ఉన్న ఎనర్జీ అంతా ఈ ఆర్ఎఫ్ ఫీల్డ్ తీసేసుకుంటుంది. సో వెన్ ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆర్ఎఫ్ ఫీల్డ్ అండ్ ఈ బీమ్ వెన్ దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ద హెలిక్స్, ట్రావెలింగ్ త్రూ ద హెలిక్స్ అంటే దాని ద్వారా వెళ్తున్నప్పుడు జరుగుతుందన్నమాట, ద ఈ బీమ్ డెలివర్స్ ద ఎనర్జీ టు ద ఆర్ఎఫ్ వేవ్ ఆన్ ద హెలిక్స్. సో ఏం చేస్తుంది? ఈ బీమ్ అనేది డెలివర్స్ ద ఎనర్జీ టు ఆర్ఎఫ్ వేవ్. ఎలక్ట్రాన్ బీమ్ అనేది దానికున్న ఎనర్జీని ఏం చేస్తుంది? ఆర్ఎఫ్ వేవ్కి ఇచ్చేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, దెన్ ద ఆర్ఎఫ్ వేవ్ గ్రోస్ అండ్ యాంప్లిఫైడ్ అవుట్పుట్ ఈస్ అప్టైన్డ్ ఎట్ అవుట్పుట్ ఆఫ్ టీడబ్ల్యూటీ. ఈ ఎనర్జీ అనేది ఆర్ఎఫ్ వేవ్కి ఇచ్చేయడం వల్ల ఎలక్ట్రాన్ బీము ఆర్ఎఫ్ వేవ్ అవుతుంది, గ్రో అయ్యి యాంప్లిఫై అయ్యి అవుట్పుట్లో బయటకు వస్తుంది. చూడండి, దెన్ ద ఆర్ఎఫ్ వేవ్ గ్రోస్ అండ్ యాంప్లిఫైడ్ అవుట్పుట్ ఈస్ అప్టైన్డ్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ టీడబ్ల్యూటీ. టీడబ్ల్యూటీ అవుట్పుట్ అంటే ఎక్కడ? హెలిక్స్ షేప్. సో ఈ స్ప్రింగ్ లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. సార్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్ప్రింగ్లో సిగ్నల్ వెళ్తుంది. సో నేను ఇక్కడ స్ప్రింగ్కి ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు సో నేను ఇచ్చిన సిగ్నల్ ఇది, చిన్నగా సైన్ వేవ్ ఇచ్చాను. ఈ ఎలక్ట్రాన్స్ అని దీని ద్వారా పాస్ అయినప్పుడు ఒకేసారి ఇది సిగ్నల్ కొంచెం యాంప్లిఫై చేసి ఈ రేంజ్లో, అంటే కొంచెం పెద్దగా చేసి బయటకు పంపిస్తుంది. అట్లాగే పక్క హెలికల్కు రాగానే ఇంకొంచెం యాంప్లిఫై చేసి, ఎందుకంటే దీంట్లోంచి కూడా ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి కదా, ఇంకా యాంప్లిఫై చేసి వేవ్ బయటకు వస్తుంది. ఇక్కడికి వచ్చేపటికి ఇంకా యాంప్లిఫికేషనే బయటకు వస్తుంది. సో నువ్వు ఎన్ని హెలిక్స్లు వాడుతున్నావో, షేప్స్ని, అంటే ఎన్ని టర్న్స్ తిరుగుతుందో, ఆ టర్న్స్ వల్ల యాంప్లిఫికేషన్ జరుగుతూ వేవ్ అనేది పెద్ద అవుతుంది. సో నీకు ఎక్కువ యాంప్లిఫికేషన్ కావాలంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంకా పెంచుకుంటావు. ఈ టర్న్కి మధ్య ఉన్న గ్యాప్ని పిచ్ అంటారు. ఏంటండి? టర్న్కి మధ్య ఉన్న గ్యాప్ని పిచ్ అంటారు. ఈ పిచ్ ఎంత ఉండాలంటే కరెక్ట్గా సైన్ వేవ్ ఉండే అంత ఉండాలి.
అంటే ఒక కంప్లీట్ సైకిల్ అయ్యేంత ఒక పిచ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాయి 1, 2, 3 త్రీ పిచ్చెస్ ఉన్నాయి. సో నేను ఇచ్చే ఇన్పుట్ ఇది. సో ఇక్కడ చూడండి ఎలా అగ్రో అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిగ్నల్ ఇచ్చాను ఇక్కడ దాకా, ఇది ఫస్ట్ హెలికల్లో పాస్ అయినప్పుడు ఇట్లా వచ్చింది, కొంచెం పెద్దదైంది. నెక్స్ట్ హెలికల్లో పాస్ అయినప్పుడు ఇంకా పెద్దదైంది. నెక్స్ట్ హెలికల్కి వచ్చేపట్టి లాస్ట్ హెలికల్కి ఇంకా గ్రో అయింది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ బీమ్ ఎప్పుడైతే మన ఇచ్చిన ఆర్ఎఫ్ ఇన్పుట్తో ఇంటరాక్ట్ అవుతుందో దాని యొక్క ఎనర్జీ గెయిన్ చేసుకుని దీని యొక్క సైజ్ పెరుగుతూ పెద్ద అవుతుంది. సింపుల్ టెక్నిక్. కానీ దీని యొక్క అడ్వాంటేజ్ చూద్దాం. చూడండి, దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి ఇది ఒక లో నాయిస్, ఎందుకంటే అవుటర్ నుంచి మనమే సర్క్యూట్ తీయట్లేదు, మొత్తం ట్యూబ్లోనే జరుగుతుంది కాబట్టి. బ్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, క్యావిటీ అనేది అవసరం లేదు. కింద క్యావిటీ ఎక్కడైనా యూస్ చేసామో ఎక్కడ మనం క్యావిటీ యూస్ చేయలేదు. ఇది మెయిన్ అడ్వాంటేజ్. అప్లికేషన్ వచ్చి ఆర్ఎఫ్ యాంప్లిఫికేషన్లో మనం వాడుతున్నాం, అంతే కదా, ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇచ్చి దాన్ని యాంప్లిఫై చేసి ఆర్ఎఫ్ అవుట్పుట్ తీసుకుంటాం. సెకండ్ పాయింట్, యూజ్డ్ ఇన్ అవుట్పుట్ ట్యూబ్ ఫర్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో శాటిలైట్లో అవుట్పుట్ దగ్గర మనం దీన్ని వాడుకుంటాం. సో ఏం చేశాడు, యూజ్డ్ యాజ్ అవుట్పుట్ ట్యూబ్ ఫర్ కమ్యూనికేషన్ శాటిలైట్ అన్నాడు. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి, యూజ్డ్ యాజ్ రిపీటర్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ టెలిఫోన్స్, అంటే ల్యాండ్ లైన్స్ లాంటివి ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వాలి కదండి, వాటిలో కూడా వీటిని రిపీటర్స్ కింద వాడతాం. ఒకసారి కంప్లీట్ నోట్స్ చూద్దాం. అమ్మా మీరు ఇది రాస్తే చాలు, ఎనఫ్. ఓకే, ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంది, దీని పని ఏంటి, ఎప్పుడు ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేయాలి. కలెక్టర్ పని ఏంటి, ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి. బట్ నేను వీటి మధ్యలో ఏం చేశాను, ఒక హెలికల్ షేప్ ఉన్న వైర్ని ప్లేస్ చేశాను. దానికి ఒక చోట ఇన్పుట్ ఇంకో చోట అవుట్పుట్ తీసుకుంటాను. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ హెలికల్ షేప్ చుట్టూ కొంత ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దాన్నే ఆర్ఎఫ్ ఫీల్డ్ అంటాం. అట్లాగే ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్ పని ఏంటంటే, ఇన్ కేస్ ఎలక్ట్రాన్ బీమ్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినవి ట్రావెల్ అవుతూ పక్కకి ఏటైనా డిస్పర్స్ అయినప్పుడు వాటిని హెలికల్లో ఉండేటట్టు చేస్తుంది. అండ్ ఇక్కడ జరిగే ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఇన్పుట్ ఇచ్చానో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక వీక్ సిగ్నల్ అనుకున్నాను, వీక్ సిగ్నల్ అయినా ఇది ట్రావెల్ అయ్యే స్పీడ్ వచ్చి లైట్ స్పీడ్, ఈ ఎలక్ట్రాన్స్ కూడా లైట్ స్పీడ్లో ట్రావెల్ అవుతున్నాయి, ఈ రెండు ఒక డైరెక్షన్లోనే ట్రావెల్ అవుతున్నాయి. ఆ టైంలో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఈ హెలికల్ షేప్లోకి వచ్చిందో దాని యొక్క ఎనర్జీని ఆర్ఎఫ్ ఫీల్డ్కి ఇవ్వడం వల్ల ఎలక్ట్రాన్ అది ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయి ఆర్ఎఫ్ ఫీల్డ్ యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, చిన్నగా ఇచ్చిన ఇన్పుట్ అనేది పెద్ద ఆర్ఎఫ్ అవుట్పుట్గా మనకి బయటికి రావడం జరుగుతుంది. ఇలా జరగాలంటే ఫస్ట్ రెండు కండిషన్, ఎలక్ట్రాన్స్ ఈ హెలికల్ షేప్లో ట్రావెల్ అవ్వాలి, టచ్ అవ్వకుండా ట్రావెల్ అవ్వాలి మిడిల్. రెండు, ఆర్ఎఫ్ ఇన్పుట్ ఈ హెలికల్ షేప్ ద్వారా పాస్ అవ్వాలి. థర్డ్ కండిషన్, ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఓకేనా? సో ఈ మూడు కండిషన్లు ఫాలో అయితే చాలు. ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి, మీకు వేరే టెక్స్ట్ బుక్లో వేరేలా ఇచ్చినా కానీ ఇట్లా ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చి ఇది ఒక యాంప్లిఫైర్లా పనిచేస్తుంది, దీనికి క్యావిటీ ఏమి అవసరం లేదు, ఇది వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ యాంప్లిఫికేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. రిఫ్లెక్స్ క్రిస్టాన్ అయితే నేరో బ్యాండ్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. టీడబ్ల్యూటీ ఫస్ట్ పార్ట్ అండి ఇది, సారీ ఫస్ట్ ఫేజ్. సో దాంట్లో ఉన్న మెయిన్ పార్ట్లో గురించి ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ పని ఏంటి, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది, మ్యాగ్నెట్ పని ఏంటి, స్ప్రెడ్డింగ్ని ఎలక్ట్రాన్ బీమ్ స్ప్రెడ్డింగ్ని అలో చేస్తుంది, సారీ ప్రివెంట్ చేస్తుంది. హెలికల్ వైర్ పని ఏంటంటే ఇన్పుట్ ఇస్తుంది, సారీ ఇన్పుట్ ఇవ్వడానికి అవుట్పుట్ తీసుకోవడానికి పనికి వస్తుంది. కలెక్టర్ పని ఏంటంటే వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుంటుంది, బికాజ్ కలెక్టర్ ఇచ్చే పాజిటివ్ చార్జ్ జాయిన్ అవ్వదు. ఆపరేషన్ చూడండి, ఇన్ టీడబ్ల్యూటీ ఆపరేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ బీమ్ అండ్ ఆర్ఎఫ్ ఫీల్డ్. మెయిన్ పాయింట్ ఏంటి, ఆర్ఎఫ్ ఫీల్డ్కి చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆర్ఎఫ్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క ఇంట్రాక్షన్ వల్లే ఈ ప్రాసెస్ జరుగుతుంది. దాంతోపాటుకి ఏమాలి, బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, నియర్లీ ఈక్వల్ వెలాసిటీ ఆఫ్ లైట్, లైట్ స్పీడ్తో ట్రావెల్ అవ్వాలి, ఒకే డైరెక్షన్ ట్రావెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆపరేషన్, ఎలక్ట్రాన్ గన్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రాన్ బీమ్ అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ హెలిక్స్ వితౌట్ టచింగ్ ఇట్, అంటే హెలిక్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది బట్ హెలిక్స్కి టచ్ అవ్వకుండా ట్రావెల్ అవ్వాలి. సో ఆర్ఎఫ్ ఇన్పుట్ ఈజ్ గివెన్ టు ద హెలిక్స్. సో ఇందాక ఎలక్ట్రాన్ బీమ్ ప్రొడ్యూస్ చేసి హెలిక్స్ నుంచి పంపించినట్టే ఆర్ఎఫ్ ఇన్పుట్ని కూడా మనం హెలిక్స్కి ఇచ్చాం ఒకే ఎండ్లో. అవి ట్రావెల్ అవుతున్నప్పుడు బోట్ వెన్ దే
ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆర్ఎఫ్ ఫీల్డ్ అండ్ ఈ బీమ్, అంటే రెండింటిని ఇచ్చినప్పుడు రెండు ఇంటరాక్ట్ అయితే ఎలక్ట్రాన్ బీమ్ డెలివర్స్ ఎనర్జీ టు ద ఆర్ఎఫ్ ఇన్ ద ఆన్ ద హెలిక్స్, అంటే హెలిక్స్లో ఉన్నప్పుడే ఎలక్ట్రాన్ బీమ్ అనేది దాని యొక్క ఎనర్జీని ఆర్ఎఫ్ బీమ్కి ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దెన్ ఆర్ఎఫ్ వేవ్ గ్రోస్, అంటే మనం ఇచ్చిన వేవ్ అనేది ఇంక్రీజ్ అయ్యి యాంప్లిఫైడ్ అవుట్ ఈస్ అప్టైన్డ్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్. సో ఆర్ఎఫ్ వేవ్ ఏం చేస్తుంది, యాంప్లిఫై అవడం స్టార్ట్ అవుతుంది. ఇది కొండిట్లా నేను ఫస్ట్లో ఎంత వచ్చింది, చిన్నగా వచ్చింది ఫస్ట్ సైకిల్. నెక్స్ట్ సైకిల్లో ఎలక్ట్రాన్స్ మళ్ళీ వచ్చి మళ్ళీ యాంప్లిఫై చేశాయి, నెక్స్ట్ సైకిల్లో ఇంకా యాంప్లిఫై చేసినాయి, లాస్ట్ సైకిల్లో ఇంకా యాంప్లిఫై చేసింది. లేదు నాకు ఇంకా ఎక్కువ యాంప్లిఫికేషన్ కావాలి, దెన్ ఐ జస్ట్ టర్న్ వన్స్ అండ్ ద వేవ్ ఈజ్ గెట్ ఇంక్రీజ్డ్ వన్స్ అండ్ వీ గెట్ ద అవుట్పుట్ ఎట్ ద అదర్ ఎండ్, ఇక్కడ ఎక్కడైతే అక్కడ అవుట్పుట్ తీసుకుంటాము. ఓకేనా, ఇది ఆపరేషన్. దాని యొక్క అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ చూద్దాం. సో అడ్వాంటేజెస్, లో నాయిస్, హై బ్యాండ్విత్, క్యావిటీ రిక్వైర్మెంట్ లేదు. అప్లికేషన్స్ వచ్చి ఆర్ఎఫ్ యాంప్లిఫైర్లో వాడతాం, శాటిలైట్ అవుట్పుట్ ట్యూబ్స్లో వాడతాం, టెలిఫోన్ రిపీటర్స్లో ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ వాడతాం. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ అండ్ ఈ డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.